ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 3 April 2022। अव्यक्त बाप दादा रिवाइज मुरली डेट 13 March 1990। ఈ రోజుటి విషయం సంగమ యుగములో ఆత్మలతో పరమాత్మని విచిత్ర మిలనము. ఈ విషయంపై బాబ్ దాదా మురళి ఉంటుంది. ఈరోజు అనేక సార్లు కలుసుకునే అపురూపమైన పిల్లలు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. బాబా కూడా ఆ గుర్తింపుతోనే పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా అనేక సార్లు కలుసుకున్న ఆ స్మృతితోనే కలుసుకుంటున్నారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మ తండ్రి యొక్క విచిత్ర మిలనము. కల్పమంతటిలో ఏ ఆత్మ కూడా అనేక సార్లు కలుసుకున్న తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాను అనే స్మృతితో కలుసుకోరు. సమయానుసారము ధర్మపితలు వచ్చారు. తమ అనుచరులను పైనుండి కిందికి తీసుకొచ్చారు. కానీ ధర్మపితలు కూడా అనేక కల్పాలు కలుసుకున్న వారిని మళ్ళీ కలుసుకుంటున్నాము అనే స్మృతితో కలుసుకోరు. ఈ స్పష్టమైన స్మృతితో పరమాత్మ తప్ప మరెవ్వరూ ఆత్మలతో కలుసుకోజాలరు. భలే ఈ కల్పములో మొదటిసారి కలుస్తున్నా కలిసిన వెంటనే ఏదైతే పాత స్మృతి, పాత గుర్తింపు ఆత్మలలో సంస్కార రూపములో రికార్డ్ నిండి ఉందో అది ఎమర్జ్ అవుతుంది. అంతేకాక హృదయం నుండి వీరు అదే మా తండ్రి అనే స్మృతితో కూడిన శబ్దము వెలువడుతుంది. పిల్లలు బాబాతో మీరు నావారు అని అంటారు. బాబా పిల్లలతో మీరు నావారు అని అంటారు. నావారు అనే సంకల్పము ఉత్పన్నమవుతూనే అదే సెకండ్లో ఆ శక్తిశాలి స్మృతి ద్వారా, సంకల్పము ద్వారా కొత్త జీవితము మరియు కొత్త ప్రపంచము లభించాయి. అంతేకాక సదాకాలానికి మేరా బాబా, నా బాబా అనే స్మృతి స్వరూపములో స్థితమైపోయారు. స్మృతి స్వరూపులుగా అయ్యారు. కనుక స్మృతికి రిటర్న్గా సమర్థ స్వరూపులుగా అయ్యారు. సమర్థ స్వరూపులుగా అయ్యారు కదా. బలహీన స్వరూపులైతే కాదు కదా. ఎవరెంత స్మృతిలో ఉంటారో అంతగా సమర్థల అధికారాన్ని స్వతహగా ప్రాప్తి చేసుకుంటారు. ఎక్కడ స్మృతి ఉందో అక్కడ సమర్థత ఉండనే ఉంది. కొంచెం విస్మృతి ఉన్నా వ్యర్థం ఉన్నట్లు. వ్యర్థ సంకల్పాలు కావచ్చు,
మాటలు కావచ్చు, కర్మలు కావచ్చు. అందుకే బాప్దాదా పిల్లలందరినీ ప్రతి పుత్రుడు స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపుడు అనే దృష్టితో చూస్తారు. ఈరోజు వరకు భక్తుల ద్వారా మీ స్మరణ వింటున్నారు. మీరు మేరా బాబా అనే స్మృతిని తీసుకొచ్చారు. కనుక భక్తాత్మలు కూడా మా ఇష్ట దేవతలు లేక దేవిలు అని స్మరణ చేస్తున్నారు. ఎలాగైతే మీరు అతి ప్రేమతో హృదయపూర్వకంగా తండ్రిని స్మృతి చేశారో, భక్తాత్మలు కూడా ఇష్ట ఆత్మలైన మిమ్ములను అంతే హృదయపూర్వకంగా ప్రేమతో గుర్తు చేసుకుంటారు. బ్రాహ్మణాత్మలైన మీలో కూడా కొందరు హృదయపూర్వకమైన స్నేహ సంబంధముతో స్మృతి చేస్తారు. మరికొందరు బుద్ధి ద్వారా జ్ఞానము ఆధారముతో సంబంధాన్ని అనుభవము చేయాలని మాటి మాటికి ప్రయత్నిస్తారు. ఎక్కడైతే హృదయపూర్వక స్నేహము అతి ప్రియమైన సంబంధము అనగా అతి సమీపత ఉంటాయో అక్కడ స్మృతిని మర్చిపోవడం కష్టమవుతుంది. ఎక్కడైతే కేవలం జ్ఞానము ఆధారంపై సంబంధముందో హృదయపూర్వకమైన తెగిపోని స్నేహము లేదో అక్కడ స్మృతి చేయడం అప్పుడప్పుడు సహజము, అప్పుడప్పుడు కష్టమవుతుంది. ఎలాగైతే శరీరములో ప్రతి నరములో రక్తము ఇమిడి ఉందో అలా ఆత్మలో ప్రతి సెకండు స్మృతి ఇమిడి ఉంది. దీనినే హృదయపూర్వక స్నేహ సంపన్నమైన నిరంతర స్మృతి అని అంటారు. భక్తాత్మలు తండ్రి గురించి ఎక్కడ చూసినా నీవే నువ్వు అని అంటారు. అదేవిధంగా తండ్రి సమాన స్నేహి ఆత్మలైన మిమ్ములను ఎవరు చూసినా వీరి దృష్టిలో, మాటలలో, కర్మలలో పరమాత్మ తండ్రియే అనుభవం అవుతారు అని అనుభవం చేయాలి. దీనినే స్నేహిల నుండి తండ్రి సమానమని అంటారు. కనుక అందరూ స్మృతి స్వరూపులే. అందరికీ సంబంధము కూడా ఉంది, అధికారము కూడా అందరికీ ఉంది. ఎందుకంటే అందరికీ తండ్రి మరియు పిల్లల సంబంధం అంటే పూర్తి అధికారము ఉన్న సంబంధం ఉంది. అందరూ మేరా బాబా అని అంటారు. మా పిన్న తండ్రి, మా పెద్ద తండ్రి అని ఎవ్వరూ అనరు. అధికారముతో కూడిన సంబంధం ఉన్న కారణంగా సర్వప్రాప్తుల వారసత్వానికి అధికారులుగా అయ్యారు. 50 సంవత్సరాల వారు కానీ, 6 మాసాల వారు కానీ నా బాబా అని అంటూనే అధికారులుగా అయిపోయారు. కానీ తేడా ఏమిటి? తండ్రి అయితే అందరికీ అధికారాన్ని
ఒకేలాగా ఇస్తారు. ఎందుకంటే వారు తరగని వారసత్వాన్ని ఇచ్చే దాత. కేవలం లక్షన్నర మందికే ఏమిటి, సర్వాత్మలు అధికారులుగా అయినా అంతకంటే లెక్కలేనంత ఖజానా తండ్రి వద్ద ఉంది. కనుక తక్కువగా ఎందుకు ఇస్తారు? కనుక దాత అయితే అందరికీ ఒకేలాగా ఇస్తారు, కానీ తీసుకునే వారిలో తేడా ఉంది. కొంతమంది ప్రాప్తుల వారసత్వాన్ని లేక ఖజానను సమయానుసారంగా స్వయం పట్ల లేక సేవా పట్ల కార్యములో ఉపయోగించి దాని నుండి లాభాన్ని అనుభవం చేస్తారు. అందువలన తండ్రి ఖజానను తమ ఖజానగా చేసుకుంటారు, అనగా స్వయములో ఇముడ్చుకుంటారు. కనుక ప్రతి ఖజానను ఉపయోగించే అనుభవం ద్వారా ఖుషి మరియు నశలో ఉంటారు. ఇది శుద్ధమైన నశ, ఉల్టా నశ కాదు. రెండవ వారు ఖజానా లభించింది, నాదిగా అయిపోయింది అనే సంతోషములో ఉంటారు. కేవలం నాది అని భావిస్తారు, కానీ దానిని కార్యములో ఉపయోగించరు. ఏదైనా అమూల్యమైన వస్తువును కేవలం మీ వద్ద జమ చేసుకునే స్టాక్ పెట్టుకున్నారు, కానీ కేవలం జమ చేసుకోవడం మరియు దానిని ఉపయోగించి అనుభూతి చేయడంలో తేడా ఉంది. ఎంత కార్యములో ఉపయోగిస్తారో అంతగా శక్తి మరింత పెరుగుతుంది. కానీ అలా సదా చేయడం లేదు, అప్పుడప్పుడు చేస్తారు. అందువలన సదా చేసేవారిలో అప్పుడప్పుడు చేసేవారిలో తేడా వస్తుంది. కార్యములో ఉపయోగించే విధిని ఉపయోగించడం లేదు. కనుక దాత తేడాగా ఇవ్వడం లేదు, తీసుకునే వారిలో తేడా వచ్చేస్తుంది. మీరందరూ ఎవరు? కార్యములో ఉపయోగించేవారా, లేక కేవలం జమను చేసుకొని సంతోషించేవారా? మొదటి నంబర్ వారా, లేక రెండవ నంబర్ వారా? అందరూ నంబర్ వన్గా ఉన్నారని బాబ్ దాదా సంతోషిస్తున్నారు, లేక ఈ సమయంలో నంబర్ వన్గా ఉన్నారా? బాబ్ దాదా సదా పిల్లల నోట్లో సదా గులాబ్ జామున్ అని అంటారు. ఏది చెప్పారో అది చేశారంటే సదా నోట్లో గులాబ్ జామున్. ప్రపంచంలోని వారు నోట్లో గులాబీ అని అంటారు, కానీ గులాబీతో నోరు మధురంగా అవ్వదు. కనుక గులాబ్ జామున్ నోట్లో ఉంటే సదా ఇలా చిరునవ్వుతూ ఉంటారు. చాలామంది కొత్త కొత్త పిల్లలు మళ్ళీ కలుసుకునేందుకు వచ్చి చేరుకున్నారు. ఎవరైతే కల్పములో మళ్ళీ కలుసుకుంటున్నారో ఆ పిల్లలకు బాబ్ దాదా విశేషంగా స్నేహముతో సదా మీ మస్తకంపై తండ్రి
చేతిని అనుభవం చేస్తూ ఉండండి అనే వర్ధానాన్ని ఇస్తున్నారు. ఎవరి తలపై తండ్రి చేయి ఉందో వారు సదా ఈ వర్ధానము యొక్క అనుభవం ద్వారా అన్ని విషయాలలో సురక్షితంగా ఉంటారు. ఈ వర్ధాన హస్తము ప్రతి విషయములో మీ రక్షణకు సాధనము. ఇదే అన్నిటికంటే గొప్ప సెక్యూరిటీ, రక్షణ. నిమిత్తంగా అయ్యే టీచర్ల ధైర్యాన్ని చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. ధైర్యముంచి నిమిత్తంగా అయితే అవుతారు కదా. నిమిత్త టీచర్గా అవ్వడం అనగా బేహద్ స్టేజ్ పైన హీరో పాత్రను అభినయించడం, ఎలాగైతే హద్దు స్టేజ్ పైన హీరో పాత్రధారి అయిన ఆత్మ వైపు అందరికీ విశేషమైన అటెన్షన్ ఉంటుంది. అలా ఏ ఆత్మలకు మీరు నిమిత్తంగా అవుతారో విశేషంగా వారికి మరియు జనరల్గా సర్వాత్మలు నిమిత్త టీచర్లైన మిమ్ములను అదే దృష్టితో చూస్తారు. అందరూ అదే దృష్టితో చూస్తారు. అందరికీ విశేషమైన అటెన్షన్ ఉంటుంది కదా. కనుక టీచర్లు స్వయములో కూడా విశేషమైన అటెన్షన్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సేవలో హీరో పాత్రధారిగా అవ్వడం అనగా హీరోగా అవ్వడం. ఆశీర్వాదాలు కూడా టీచర్లకు ఎక్కువగా లభిస్తాయి. ఎంతగా ఆశీర్వాదాలు లభిస్తాయో అంతగా మీపై మీరు గమనముంచుకునే ఆవశ్యకత ఉంది. ఇది కూడా డ్రామానుసారము విశేషమైన భాగ్యం. కనుక ప్రాప్తించిన ఈ భాగ్యాన్ని సదా పెంచుకుంటూ ఉండండి. 100 నుండి 1000, 1000 నుండి 100,000, 1,000,000 నుండి 1,00,000, 1,00,000 నుండి 1,000,000, 1,000,000 నుండి 1,000,000,000. సదా ఈ భాగ్యాన్ని పెంచుకుంటూ నడవాలి. ఇలాంటి వారినే యోగ్య ఆదర్శ టీచర్లని అంటారు. బాబ్దాదా నిమిత్తంగా అయిన పిల్లలను తప్పకుండా స్మృతి చేస్తారు. అంతేకాక సదా అమృత వేళ వా పిల్లలు వా అనే ఆశీర్వాదాలనిస్తారు. సేవాదారులు విన్నారా, టీచర్లు అనగా 1 సేవాదారులు. అచ్చా, నలువైపుల ఉన్న అనేక కల్పాలు న్యార మరియు ప్యార మిలనాన్ని ఆచరించేవారు. సదా ప్రాప్తించిన వారసత్వ ఖజానులను ప్రతి సమయములో కార్యములో ఉపయోగించేవారు. సదా హృదయపూర్వక అతి స్నేహిలు మరియు తండ్రి సమానంగా అయి స్వయం ద్వారా తండ్రిని అనుభవం చేయించేవారు. సదా స్మృతి స్వరూపము నుండి భక్తుల ద్వారా సమర్థ స్వరూపంగా అయ్యేవారు. సదా తమకు ప్రాప్తించిన భాగ్యాన్ని
పంచేవారు అనగా పెంచుకునేవారు. వారిని సదా తమకు ప్రాప్తించిన భాగ్యాన్ని పంచేవారు అనగా పెంచుకునేవారు. ఇలాంటి మాస్టర్ దాతలైన సమర్థ పిల్లలకు భాగ్యద ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఐసే బనానే వాలే బాప్ దాదా కో హమ్ బచ్చోం కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. డబల్ విదేశీ సోదర సోదరులతో గ్రూప్ వైజ్ కలయిక. మొదటి, అందరూ స్వయాన్ని చాలా చాలా భాగ్యశాలురమని భావిస్తున్నారా? ఎందుకంటే ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలుగా అవుతామని ఎప్పుడూ స్వప్నములో కూడా సంకల్పము రాలేదు. కానీ ఇప్పుడు సాకారములో అయిపోయారు. ఎక్కడెక్కడి నుండి బాప్దాద రత్నాలను ఎనుకొని రత్నాల మాలను తయారు చేశారో చూడండి. బ్రాహ్మణ పరివారం అనే మాలలో కూర్చోబడ్డారు. అప్పుడప్పుడు మాల నుండి వెలుపలికి రారు కదా. ఏ మాలకైనా విశిష్ట మరియు సుందరత ఏముంటుంది? ఒక పూస మరొక పూసతో కలిసి ఉంటుంది. ఒకవేళ మధ్యలో దారము కనిపిస్తే పూస పూసతో కలిసి లేకుంటే సుందరంగా అనిపించదు. కనుక మీరు బ్రాహ్మణ పరివారం యొక్క మాలలో ఉండడం అనగా సర్వ బ్రాహ్మణాత్మలకు సమీపంగా అయిపోయారు. ఎలాగైతే తండ్రికి సమీపంగా ఉన్నారో అలా తండ్రితో పాటు పరివారానికి కూడా సమీపంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పరివారము కూడా ఈ గుర్తింపుతో పరిచయముతో ఇప్పుడే కలుసుకుంటారు. పరివారములో మజ వస్తుంది కదా. కేవలం తండ్రి స్మృతిలోనే మజ వస్తుందని కాదు. యోగము పరివారముతో జోడించరాదు, కానీ ఒకరికొకరు సమీపంగా ఉండాలి. 1.5 లక్ష మంది గల ఇంత పెద్ద పరివారము ఏదైనా ఉంటుందా? ఇప్పుడైతే 9-10 లక్షల మంది కంటే పెద్ద పరివారం ఉంది. కనుక పరివారము మంచిగా అనిపిస్తుందా లేక కేవలం బాబా మంచిగా అనిపిస్తారా? ఎవరికైతే కేవలం బాబా మంచిగా అనిపిస్తారో వారు పరివారములో రాలేరు. బాప్ దాదా పరివారాన్ని చూసి సదా హర్షితమవుతారు. అంతేకాక సదా అందరిలో ఉన్న విశేషతలను చూసి హర్షితంగా ఉంటారు. ప్రతి బ్రాహ్మణాత్మ పట్ల వాహ్ బ్రాహ్మణాత్మ వాహ్ అనే సంకల్పమే ఉంటుంది. తండ్రికి పిల్లలపై ఇంత ప్రేమ ఉంది కనుకనే వస్తారు కదా. లేకుంటే పైనే కూర్చొని కలిసేవారు. కేవలం పైన కూర్చొని అక్కడి నుండి కలుసుకోరు. మీరు విదేశము నుండి వస్తే బాప్ దాదా కూడా విదేశము నుండి వస్తారు.
అందరికంటే దూరము నుండి వస్తారు, కానీ ఒక్క సెకండ్లో వస్తారు. మీరందరూ కూడా సెకండ్లో ఎగరే కళను అనుభవం చేస్తున్నారా? సెకండ్లో ఎగరగలరా? ఎంత డబలైట్గా ఉండాలంటే సంకల్పము చేసిన వెంటనే చేరుకోవాలి. పరంధామము అని అంటూనే వెంటనే చేరుకోవాలి. ఇలాంటి అభ్యాసం ఉందా? ఎక్కడా చిక్కుకోపోరు కదా. అప్పుడప్పుడు ఏవైనా మేఘలు విసిగించడం లేదు కదా. కేర్ఫుల్గా జాగ్రత్తగా కూడా ఉండాలి, క్లియర్గా కూడా ఉండాలి. ఇలా ఉన్నారు కదా. డబల్ విదేశీ పిల్లలకు వస్తూనే సెంటర్లు లభిస్తాయి, చాలా త్వరగా టీచర్లుగా అవుతారు. అందువలన సేవ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఆశీర్వాదాల ప్రాప్తి వలన విశేషమైన లిఫ్ట్ లభిస్తుంది. అంతేకాక వస్తూనే బిజీగా అవుతారు, బిజీగా ఉంటారు కనుక ఇతర విషయాల కొరకు పుర్సత్తే సమయమే లభించదు. బిజీగా ఉంటున్నామని భయపడకండి, ఇది మంచి గుర్తు. చాలామంది లౌకిక కార్యము కూడా చేయాలి, అలౌకిక సేవ కూడా చేయాలి. అంతేకాక స్వయం సేవ కూడా చేయాలి. కనుక చాలా బిజీగా ఉండాల్సి వస్తుందని అంటారు. కానీ ఇలా బిజీగా ఉండడం అనగా మాయాజీతులుగా అవ్వడం, ఇది బాగుందనిపిస్తుందా? లేక లౌకిక ఉద్యోగం చేయడం కష్టమనిపిస్తుందా? లౌకిక ఉద్యోగం చేసేవారు అందులో వచ్చే సంపాదనను ఎక్కడ ఉపయోగిస్తారు? ఎలాగైతే సమయాన్ని ఉపయోగిస్తారో అలా ధనాన్ని కూడా ఉపయోగిస్తారు. కనుక తనువు, మనస్సు, ధనువు మూడు ఉపయోగపడతాయి, సఫలమవుతారు కదా. కనుక అలసిపోరాదు. సెంటర్ తెరుస్తారు కనుక సందేశము వింటూనే ఎంతోమంది ఆత్మలకు కళ్యాణము జరుగుతుంది. కనుక మనస్సుకు ధనానికి సంబంధం ఉంది. ఎక్కడ ధనముంటుందో అక్కడ మనస్సుంటుంది, ఎక్కడ మనస్సుంటుందో అక్కడ ధనముంటుంది. బాబ్దాదా డబల్ విదేశీయులను అన్ని ప్రకారాలుగా సఫలం చేసుకోవడంలో బిజీగా ఉండడం చూసి సంతోషిస్తారు. అందరూ గోల్డెన్ ఛాన్సలర్లే, బంగారు అవకాశం తీసుకునేవారు. నేను సఫలతామూర్తిని, మరియు సదా సఫలత నా మెడలో హారము అని సదా గుర్తుంచుకోండి. ఏదైనా కార్యము చేసేదానికి మొదట సఫలత నా మెడలో హారము అని సంకల్పము చేయండి. ఎలాంటి నిశ్చయం ఉంటుందో అలాంటి ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. అచ్చా, రెండోది, ఈ స్వీట్ సైలెన్స్, మధురమైన శాంతి ప్రియంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపమే
స్వీట్ సైలెన్స్. కనుక ఏ సమయములో కావాలంటే ఆ సమయములో ఈ స్వీట్ సైలెన్స్ స్థితిని అనుభవం చేయగలరా? ఎందుకంటే ఆత్మ ఇప్పుడు ఈ బంధనాల నుండి ముక్తమైపోయింది. కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఒరిజినల్ స్థితిలో స్థితమైపోవాలి. బంధన ముక్తులుగా అయిపోయారు కదా. ఈసారి మధువనంలో రెండు శబ్దాలను వదిలేసి వెళ్ళండి. సంథింగ్, సమ్టైమ్. ఇది ఇష్టమేనా? అందరూ వదిలేస్తారా? ధైర్యం ఉంచితే సహయోగము లభిస్తుంది. ఎందుకంటే 63 జన్మలు అనేక బంధనాలలో ఉండినాము. కేవలం ఒక్క జన్మ స్వతంత్రంగా అవ్వాలి. దీని ఫలితముగానే అనేక జన్మలు జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకుంటామని మీకు తెలుసు. కనుక పునాదిని ఇక్కడే వేసుకోవాలి. పునాది ఇంత పక్కగా ఉన్నప్పుడే 21 జన్మలు నడుస్తుంది. ఎంతెంత స్వయంపై నిశ్చయం ఉంచుకుంటారో అంతే నశ ఉంటుంది. తండ్రిపై కూడా నిశ్చయము, స్వయంపైన కూడా నిశ్చయము, మరియు డ్రామాపై కూడా నిశ్చయం. మూడు నిశ్చయాలలో పాస్ అవ్వాలి. మంచిది. ఒక్కొక్క రత్నానికి తమ విశేషత ఉంది. బాప్దాదకు అందరి విశేషతలు తెలుసు. ఇప్పుడు ఇంకా మునుముందు మీ విశేషతను ఇంకా కార్యములో ఉపయోగిస్తే విశేషత పెరుగుతూ ఉంటుంది. ప్రపంచములో ఖర్చు చేస్తే ధనము తక్కువైపోతుంది. కానీ ఇక్కడ ఎంత ఉపయోగిస్తారో, ఖర్చు చేస్తారో అంత పెరుగుతుంది. అందరూ అనుభవిలే కదా. కనుక ఈ సంవత్సరం ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. మేము విశేషమైన ఆత్మలము. విశేషతను కార్యములో ఉపయోగించి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఎలాగైతే ఇక్కడ దగ్గరగా కూర్చోవడం మంచిగా అనిపిస్తుందో అలా అక్కడ కూడా సదా దగ్గరగా ఉండండి. బాప్దాదా సదా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పుత్రుడు యోగిగా కూడా ఉన్నాడు, యోగ్యునిగా కూడా ఉన్నాడు, యోగ్యునిగా కూడా ఉన్నాడు అనే శ్రేష్టమైన దృష్టితో చూస్తారు. అచ్చా, వరదానము ఇతరులు పరివర్తన చెందాలనే చింతను వదిలి స్వపరివర్తన చేసుకునే శుభచింతక భవ. వివరణ: స్వపరివర్తన చేసుకోవడమే శుభచింతకులుగా అవడం. ఒకవేళ స్వయాన్ని మరచి ఇతరులు పరివర్తన చెందాలనే చింత చేస్తే అది శుభచింతన కాదు. మొదట స్వయం మరియు స్వయం జతలో సర్వులు. ఒకవేళ స్వపరివర్తన చేసుకోకుండా ఇతరుల శుభ చింతకులుగా అయితే సఫలత లభించజాలదు. కనుక స్వయాన్ని నియమానుసారంగా నడిపిస్తూ స్వపరివర్తన చేసుకోండి.
ఇందులోనే లాభం ఉంది. బాహ్యంగా ఎలాంటి లాభము కనిపించకపోయినా లోపల నుండి తేలిక ధనము మరియు సంతోషము యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. స్లోగన్: సేవలలో సదా ఉమ్మంగం ఉంటే చిన్న చిన్న జబ్బులు మరుజు అయిపోతాయి. ఓం శాంతి. Oh, shit.